హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ ట్వంటీ టూ రూబిక్ ఎలా సాల్వ్ చేయడం నేర్చుకుందాం ఈ ట్వంటీ టూ రూబిక్ ష్యూబ్లో ఎడ్జెస్ట్ ఉండవు ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఉంటాయి ఎయిట్ కార్నర్స్ ఉంటాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ కార్నర్స్ని కరెక్ట్ పొజిషన్స్లో కరెక్ట్ ప్లేస్లో ప్రతి క్యూబ్ సాల్వ్ అయిపోతుంది ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు ఒకవేళ ఈ ఇది నేర్చుకున్న వాళ్ళు త్రీ ఇంటూ త్రీ రూబిక్ షూబ్ వచ్చినట్లయితే వాళ్ళు ఈ క్యూబ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం నేను షఫుల్ చేద్దాం దీని ఓరియంటేషన్ కూడా సేమ్ రోబీ షేప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది షఫుల్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు మీరు చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వైట్ కలర్ ఉండే కార్నర్ ఏదైనా ఎంచుకోండి ఆ కార్నర్కి వైట్ కలర్ ఖచ్చితంగా ఉండాలి ఇది బిజినెస్ మీద కాబట్టి నేను వైట్ కలర్ ఎంచుకున్నాను మీరు ఒకవేళ వచ్చేసిన తర్వాత మీరు ఏదైనా ఎంచుకోవచ్చు చూని వైట్ కలర్ ఎంచుకున్నాను ఇప్పుడు నాకు ఈ వైట్ కలర్తో ఈ వైట్ కలర్ కార్నర్తో పాటు మనకి రెడ్ బ్లూ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నాకు వైట్ రెడ్ వస్తుంది ఇక్కడ వైట్ బ్లూ వస్తుంది ఇప్పుడు మనం మనకి ఇక్కడ వైట్ బ్లూ ఉంది కాబట్టి మనకు ఆ కార్నర్ కింద ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు సెట్ చేద్దాం చూని నేను ఇప్పుడు క్యూబ్ ఇలా తిప్పుకుంటున్నాను ఫేస్ మార్చుకుంటున్నాను అంతే మనకి ఈ వైట్ కలర్ ఇక్కడ రావాలి ఎందుకంటే మనకి ఈ బ్లూ ఇక్కడ సెట్ కావాలి కాబట్టి మనకి ఈ పీస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కానీ మనకి పైన అసలు పీస్ ఉంది కాబట్టి దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ పీస్ ఉంది ఇంతకుముందు ఇక్కడ ఉంటే మనకి ఇది కరెక్ట్ పీస్ ఇప్పుడు ఇది ఇలా చెప్పుకుంటే ఇక్కడ మనకి ఇంకరెక్ట్ పీస్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దీని ప్లేస్లో సెట్ చేయాలి దీన్ని మనం హైట్ చేసి పెట్టుకుందాం పక్కకి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనం రైట్ సైడ్లో హైట్ చేసుకుంటాం అప్పుడు దీన్ని ఎల్ ఎల్ సైడ్ని కిందకి దించుకొని అప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం అప్పుడు మనకి ఇక్కడ సెట్ అవుతుంది మళ్ళీ దీన్ని పైకి ఎత్తేయాలి కూడా అలాగే మనకి ఇక్కడ వైట్ ఆరెంజ్ ఉంది ఇక్కడ కూడా మనకి వైట్ ఆరెంజ్ రావాలి ఆ కార్నర్ ఎక్కడ ఉందో ఎత్తుకుదాం మనకి వెనకాల ఉంది దీన్ని మనం ఇన్కరెక్ట్ పీస్ కిందకి తెచ్చుకోవాలి తెచ్చుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్లో ఉంది కాబట్టి మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి హైట్ చేసుకొని దీని కింద తెచ్చుకుందాం మళ్ళీ దీన్ని ఓపెన్ చేద్దాం అయితే మళ్ళీ పైకి ఎత్తేసేయాలి సేమ్ ఇది కూడా ఉంది కానీ మనకి ఇక్కడ ఇది కింద వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రాసెస్ని రెండుసార్లు చేయాలి ఇంకరెక్ట్ పీస్ కిందకి తెచ్చుకున్నాము దీని కింద దించాము దీన్ని మనం ఇక్కడికి తేవాలన్నాం కదా ఇక్కడికి తెద్దాము ఒకసారి మనకి ఇక్కడ సెట్ అవ్వలేదు అప్పుడు మనం దీన్ని పైకి తెద్దాం ఇప్పుడు మనకి ఈ పీస్ లెఫ్ట్ సైడ్లో ఉంది కానీ దీనిపైన మనకి ఇంకరెక్ట్ పీస్ లేదు కాబట్టి మనం ఇంకరెక్ట్ పీస్ తెచ్చుకుందాం ఇక్కడికి ఈ కరెక్ట్ పీస్ కానీ ఇంకరెక్ట్ పీస్ తెచ్చుకుందాం ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్కి హైట్ చేసి పెట్టుకుందాం సెట్ చేసేద్దాం అంతే ఇది మన ఫస్ట్ లేయర్ ఇప్పుడు మనం ఈ సెకండ్ లేయర్ చేద్దాం మనకి ఈ సెకండ్ లేయర్లో డిఫరెంట్ కేసెస్ వస్తాయి మీకు ఒక వన్ బై వన్ చూపిస్తాను ప్రస్తుతం మనకు ఒక కేసు వచ్చింది చూడండి ఇక్కడ ఒక ఒక ఎల్లో లైన్ సాల్వ్ అయింది తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక ఎల్లో లైన్ ఉంటుంది మిగతా ఎక్కడ ఉండదు ఇలా వచ్చినప్పుడు మనం ఈ ఫార్మ్లో వాడాలి చూడండి వస్తుంది ఎఫ్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ చిన్న మనకి ఎల్లో కలర్ వచ్చింది మనకి ఒక్కొక్కసారి ఇలా ఇలాంటి కేసు వచ్చింది చూడండి ఇలాగ ఆపోజిట్గా డయాగ్నల్గా ఉంటుంది ఒకటి మళ్ళీ రెండు ఎల్లోస్ ఇలా ఉంటాయి ఇలా వచ్చినప్పుడు మనం ఒకటి మన మన పక్క పెట్టుకొని కోటి రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫామ్లో వాడాలి చూడండి ఎఫ్ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ R ఆర్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ చూడండి మనకి ఎల్లో కలర్ వస్తుంది మనకి ఒక్కొక్కసారి ఇలాంటి కేస్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ ఒక లైన్ వస్తుంది తర్వాత ఇక్కడ ఒక ఎల్లో ఉంటుంది దీనికి ఆపోజిట్గా ఒక ఎల్లో ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఈ లైన్ని రైట్ సైడ్లో పెట్టుకుని ఈ ఫామ్లో పడాలి ఆర్ యు ఆర్ ఇన్వర్స్ inverse ఆర్ ఇన్వర్స్ f ఎఫ్ఇన్వర్స్ చూడండి మనకి ఎల్లో కలర్ వస్తుంది మనకి ఒకసారి లైన్ కేసు వచ్చింది చూడండి మనకి ఎఫ్ ఫేస్లో ఇలా ఒక లైన్ వస్తుంది వెనకాల ఇంకో లైన్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఒక లైన్ని మన పక్క పెట్టుకొని ఈ ఫామ్లో వాడాలి ఆర్ టూ యూ టూ ఆర్ యూ టూ ఆర్ టూ చూడండి మనకి ఎల్లో కలర్ వచ్చేసింది మనకు ఒకసారి ఇలాంటి కేసు కూడా వస్తుంది చూడండి మనకి ఒక కార్నర్ ఇక్కడ సాల్వ్ అయి ఉంటుంది పక్కన ఇలా ఎల్లో ఉంటుంది ఇలా వచ్చినప్పుడు మనం ఈ కార్నర్ని లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని ఫామ్లో పడాలి ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు ఆర్ ఇన్వర్స్ చూడండి మనకి ఎల్లో కలర్ వస్తుంది మనకి ఒక్కొక్కసారి ఇలాంటి కేసు కూడా వస్తుంది చూడండి ఇక్కడ మనకి ముందులాగే ఎల్లో కలర్ కార్నర్ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఎల్లో ఉండదు ఒకసారి మనం రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది ఎల్లో కార్నర్ ఇలా వచ్చినప్పుడు ఈ కార్నర్ని టాప్ లెఫ్ట్లో పెట్టుకొని ఈ ఫామ్లో వాడండి ఆర్ ఇన్వర్స్ యున్వర్స్ ఆర్ యున్వర్స్ ఆర్ ఇన్వర్స్ యూ ఆర్ మనకి ఎల్లో కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ సాల్వ్ చేసాం కదా ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ సాల్వ్ చేసిన కార్నర్స్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి చూడండి మనకి ఇప్పుడు ఈ కార్నర్ ఇక్కడికి వెళ్ళాలి ఈ కార్నర్ ఇక్కడికి రావాలి కాబట్టి ఈ ఈ కేస్ వచ్చినప్పుడు మనం ఈ ఫామ్లో ఆడల్చూడండి ఎఫ్ ఆర్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఇన్వర్స్ ఆర్ యూ R inverse F inverse R ఆర్ R inverse ఇన్వర్స్ inverse R inverse ఎఫ్ ఆర్ F -R inverse ఈ ఒక్క ఫార్ములాతో మనకి ఈ చాలా ఇబ్బంది ఇది కాకపోతే మనం వేరేది కూడా వాడొచ్చు నేను ఈ ఆల్టర్నేటివ్ ఫార్ములాస్ లాస్ట్లో చెప్తాను నండి మనకి ఒకసారి ఈ కేసు వస్తుంది చూడండి ఒక సైడ్ మొత్తం సాల్వ్ ఉంటుంది మిగతా ఈ రెండు ఎక్స్చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ సాల్వ్ అయిన కలర్ని లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని ఈ ఫార్మ్లు అవ్వడాన్ని ఆర్ యు ఆర్ ఇన్వర్స్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ టు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఇన్వర్స్ ఆర్ యు ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ నేను సరే మీకు ఈ కేస్కి వేరే ఫామ్లో చెప్తాను కదా అది ఇదే ఇలా వచ్చినప్పుడు మనం ఈ ఫామ్లో రెండుసార్లు వాడాలి ఈ ఫామ్లో మనకి బిగినర్స్ 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 రూబిక్షి మెథడ్స్లో కూడా ఉంటుంది చూడండి ఆర్ ఇన్వర్స్ ఎఫ్ఆర్ ఇన్వర్స్ బి బిఆర్ ఎఫ్ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బిబిఆర్ఆర్ మనం ఒకసారి వాడాము ఒకసారి వాడితే మనకి ఏదో ఒక రెండు కార్నర్స్ సాల్వ్ అయింది సాల్వ్ అయింది సాల్వ్ అయితే మనం ఆ కార్నర్స్ని వెనకాల పెట్టుకొని మళ్ళీ అదే ఫామ్లో వాడాలి ఆర్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బి బిఆర్ ఎఫ్ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బి బిఆర్ఆర్ చూడండి మనకి కార్నర్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి ఇది ఆల్టర్నేటివ్ ఫామ్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ లైక్ ఇట్ అండ్ చేరు